బాలీవుడ్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా పాజిటివ్ రావడంతో ముంబైలోని నానావతి హాస్పిటల్లో 3 వారాలుగా చికిత్స తీసుకున్నారు. అమితాబ్తో పాటు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యరాయ్, మనవరాలు ఆరాధ్యకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఐశ్వర్యరాయ్, ఆరాధ్య ఇప్పటికే కరోనా నుంచి కోలుకొని ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ మాత్రం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ చేసిన టెస్ట్లో అమితాబ్కు కరోనా నెగిటివ్ వచ్చిందని, ఆయన్ను డిశ్చార్జ్ చేశారంటూ ట్వీట్ చేశారు అభిషేక్ బచ్చన్. ఇక ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటారని తెలిపారు. అమితాబ్ ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు అభిషేక్. బాలీవుడ్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా పాజిటివ్ రావడంతో ముంబైలోని నానావతి హాస్పిటల్లో 3 వారాలుగా చికిత్స తీసుకున్నారు. అమితాబ్తో పాటు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యరాయ్, మనవరాలు ఆరాధ్యకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఐశ్వర్యరాయ్, ఆరాధ్య ఇప్పటికే కరోనా నుంచి కోలుకొని ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ మాత్రం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ చేసిన టెస్ట్లో అమితాబ్కు కరోనా నెగిటివ్ వచ్చిందని, ఆయన్ను డిశ్చార్జ్ చేశారంటూ ట్వీట్ చేశారు అభిషేక్ బచ్చన్. ఇక ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటారని చెప్పారు. అమితాబ్ ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు అభిషేక్.